ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టి హార్ట్ ఇచ్చి అప్పుడు బయలుదేరాలన్నమాట. హార్ట్ ఇచ్చేసాము, పిల్లలు నేను మొక్కుకున్నాం మంచిగా. మా పాప చూసారా పొంగల్ తీసుకొని వస్తుంది. ఈ విధంగా తల మీద పొంగలు పెట్టుకునేసి మేము వెళ్తామన్నమాట. చూడండి, టెంపుల్ కూడా పక్కనే ఉంది. ఇక్కడే అన్నమాట ఈ టెంపులే మనం వెళ్ళేది. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి పొంగలు పెడుతున్నాం పక్కనే, చాలా దగ్గర అన్నమాట. వెళ్తాము, చూడండి పొంగలు ఏ విధంగా పెడతాం కూడా మీరు చూడొచ్చు. మా పాప రెడీగా ఉందన్నమాట ఎత్తుకుపోవడానికి. పోదామా? పదా. ప్రసాదం కట్టెల పొయ్యిలో మాత్రమే చేయాలి, అప్పుడే మంచిది కూడా మనకు. దానికోసం ఇంట్లో అయితే కట్టెలు దొరకవు కాబట్టి కొనుక్కున్నాను అన్నమాట. పొంగల్కి సరిపడ కట్టెలు కొనుక్కొని వెళ్తున్నాం లోపలికి. ఇదే ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్. మన ఇంటి పక్కనే ఉంటుంది గుడి, దానికోసం నడిచే వచ్చేసాము. ఎంతమంది ఫుల్గా ఫ్రైడే కదా ఉంటారు, చాలామంది మమ్మీ ఇక్కడ పెట్టారన్నమాట. చాలా పొగ. చాలామంది మమ్మీ కూడా పోయిన్ క్లీన్ చేస్తారు. ముందుగా పొయ్యికి వచ్చేసి పసుపు కుంకుమ పెట్టుకోవాలి మనము. పసుపు బాగా పూసుకొని ఆల్రెడీ చాలామంది చేస్తుంటారు, కానీ మనం చేసుకునేటప్పుడు మాత్రం పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ముగ్గులు కూడా వేస్తారన్నమాట కొంతమంది, నేనైతే వేయలేదు, పసుపు కుంకుమ మాత్రమే పెట్టాను. కట్లు కూడా రెడీ అయిపోయాయి. కట్లు కూడా రెడీ పైకి. మమ్మీ ఏం చేస్తుంది? ఏం చేస్తున్నావు మమ్మీ? అయ్యో సగ పాప. ఎప్పుడైనా సరే మనం ప్రసాదం చేసేటప్పుడు కట్టెల మీద ఇలా గడ్డ కర్పూరం వేసి మనం పొయ్యినొచ్చి ముట్టించాలి. నార్మల్గా చేస్తాం కదా, అలా ముట్టించకూడదు అన్నమాట. ఓన్లీ గడ్డ కర్పూరంతోనే కట్టెల మీద వేసి ముట్టించిన తర్వాత దీని మీద ప్రసాదం చేయాలి. చూసారా ఇట్లాగా. ప్రసాదం పొయ్యి మీద పెట్టేటప్పుడు మన మనసులో ఉండే కోరిక ఒకసారి మొక్కుకొని ఆ తర్వాత ప్రసాదం చేసేయడానికి పొయ్యి మీద పెట్టాలి. ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈ ప్రసాదాన్ని నేను ఎలా పొయ్యి మీద చేస్తున్నానో కూడా చూసేసేయండి. ఫుల్ పొగ అన్నమాట, చాలా పొగ. అందరూ చేస్తున్నారు కదా అందుకోసం. చూసారా పొంగలు పొంగుతుంది. ఈ మాదిరిగా పొంగాలన్నమాట పొంగలు పెట్టేటప్పుడు. ఈ మాదిరిగా పొయ్యి అంతా పొంగితే అది మంచిది అన్నట్టు. దీనికోసం అందరు చూస్తూ ఉంటారన్నమాట, పొంగాలి 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 అని. చూడండి మనకి ఎంత బాగా పొంగుతుందో. నేను ఆల్రెడీ పాలు కూడా పోసేసాను, అందుకని ఇంకా బాగా పొంగుతుంది అన్నమాట. Thank you.
బెల్లం వేయాలి కొంచెం. చూడండి బెల్లం కూడా వేసి జీడిపప్పు జీడిపప్పు బాదం పప్పు కొంచెం దూరం పాప జూమ్ చేసేది. పొంగల్ రెడీ అయిపోయింది కదా, ఇంకా అమ్మవారికి ప్రసాదం ఇవ్వడానికి లోపలికి తీసుకెళ్తున్నాను. అక్కడ వచ్చేసి అర్చన చేపించుకుంటాము. చూసారా ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. నేను ఎవ్రీ ఫ్రైడే వస్తానండి ఈ టెంపుల్కి. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఎక్కువ తెరవట్లేదన్నమాట, ఇంకా ఆడు మాసం కాబట్టి తెరిచారు. ఆర్డర్ కూడా లేదన్నమాట టెంపుల్స్కి వెళ్ళడానికి ఓపెన్ చేయడానికి. కానీ ఆడి మాసం అమ్మవారికి వచ్చేసి చాలా ఇష్టమైంది కదా, దానికోసం తెరిచున్నారన్నమాట. మేము పొంగల్ కూడా పెట్టుకుంటున్నాం. చూసారా లోపలికి కూడా వచ్చేసింది మా పాప తీసుకొచ్చేసింది. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించున్నారు, అన్ని వెజిటేబుల్తో అలంకరించున్నారన్నమాట. మా పాప అడుగుతూ ఉంది, సూపర్గా ఉందన్నమాట. అంతా వెజిటేబుల్స్తోనే అలంకరించున్నారు అమ్మవారిని. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా కలగా ఉంది అమ్మవారు. చూసారా అన్ని వెజిటేబుల్స్ అర్చట్ చేపించేసుకున్నాము. వీడియో అలా తీయకూడదు కదా, ప్రశాంతంగా దేవుడు మొక్కుకోవాలి. దానికోసం నేను తీయలేదు వీడియో. చేపించుకున్న తర్వాత అందరికీ ప్రసాదం అనేది పెడుతున్నాను. గుళ్ళో గుడికొచ్చి ఉంటారు కదా, వాళ్ళందరికీ ప్రసాదం పెడుతున్నాను అన్నమాట. మా బావ ఇస్తున్నాడు అందరికీ. చూసారా టెంపుల్ చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంది. ఎవ్రీ వీక్ వస్తానండి నేను, ఈ లాక్డౌన్ వల్ల క్లోజ్ చేసిన దానివల్ల రాలేదు అంతే. చాలా ప్రశాంతంగా ఉంటుంది, మన ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గుడికి వచ్చి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చుంటే చాలు, అన్నీ మర్చిపోతామండి. మనసు వచ్చి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే గుడికే వస్తాను ఎక్కువగా, అమ్మవారి గుడికే ఎక్కువ వస్తూ ఉంటారన్నమాట. నాకు చాలా ఇష్టం అమ్మవారు, దానికోసం. చూసారు కదండి వీడియో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్లో మీరు కూడా పూజ ఎలా చేస్తారనేది కూడా నాకు చెప్పండి. అలాగనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న గంటను మాత్రం గట్టిగా కొట్టేయండి.